రారా కౌగిలిచేర 60వ దశకంలో ఎన్టీఆర్ క్యాంప్ నిర్మాతగా ముద్రపడ్డ డివిఎస్ రాజుగారు జానపద బ్రహ్మ బి విఠలాచార్య గారి దర్శకత్వంలో 1966లో నిర్మించిన చిత్రం పిడుగురాముడు జనరంజకమైన అన్ని అంశాలతో రూపొందిన ఈ జానపద చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయ ఢంకా మోగించింది. ఎన్టీఆర్ సరసన అందాల రాశి రాజశ్రీ, నాట్యమయూరి ఎల్ విజయలక్ష్మి నటించగా కామాంధుడు ప్రజాకంటకుడు అయిన దుష్ట సేనాని పాత్రలో రాజనాల రాణించారు. దుర్మార్గుడైన సేనాని అరాచకాలను అరికడుతూ రాకుమారిని ప్రేమలో పడేసిన ఎన్టీఆర్ రాజనాల జగ్గారావులతో జరిగే పోరాటంలో పిడిపాకు పోటుకు గురికాగా విశ్వాసంగల అతని గుర్రం యజమానిని ప్రాణాలతో రాజప్రాసాదం దాటించి అడవిలోకి చేరవేస్తుంది. గాయపడ్డ ఎన్టీఆర్ను అదే సమయంలో పల్లెటూరి పిల్ల అయిన ఎల్ విజయలక్ష్మి తమ ఇంటికి తీసుకెళ్లి సరైన సమయంలో వైద్య సహకారం అందించి సకల సపర్యలు చేసి అతడు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునేట్టు చేస్తుంది. ఎన్టీఆర్ సమ్మోహనాశక్తికి ఆకర్షితురాలై అతనితో ప్రేమలో పడిన సందర్భంలో వచ్చే పాట రారా కౌగిలిచేర. పాట మొదలవగానే ఇట్టి తెలిసిపోదు, గిరికోణంలో తిరిగే ఈ జాన ఎల్ విజయలక్ష్మి ప్రేమను చాటే ఆ జాను తెలుగు పదాలు రాసిందెవరో? అవునండి, ఇంకెవరూ, మన సినారే చమక్కులే అవి. మరి పాటకు రాగాలెద్దిందెవరంటారా? ఎన్టీఆర్తోనే అత్యధిక చిత్రాలకు పనిచేసిన ఒకప్పటి వారి రూమ్మేట్ టీవీ రాజుగారే. ఆనాటి సుశీలమ్మ కంఠంలో పలికిన హుషారును మళ్లీ మన ముందుకు తీసుకొస్తున్నవారు ఇందునయన గారు. స్వాగతిద్దామా. నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడ, మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ, మెరుపులున్న చిన్నవాడా, రా 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 కౌగిలి చేరా.